ఒక అమ్మాయి అంట భక్తి కలిగిన బిడ్డే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఆయనతో నేను కాపురం చేయలేనన్నయ్య నా వల్ల కాదన్నయ్య నేను చేయలేనన్నయ్య ఓర్చుకోలేనన్నయ్య నిందట సర్ది చెప్పాడు అంటే రెండు మూడు సార్లు సర్ది చెప్పిన తర్వాత నాలుగోసారి వచ్చి అన్నయ్య ఈసారి సర్ది చెప్తే నేను ఒప్పుకోనన్నయ్య నాకు విడాకులు కావాలన్నయ్య అనిందట విడాకులా అంటే ఇంక వద్దమ్మా ఆడి ముఖం కూడా చూడనన్నయ్య నేను అనింది ఎందుకన్నమ్మా ఆడంత దుర్మార్గం లేడన్నయ్య సరేనమ్మా తప్పనిసరిగా లాయర్ గారిని పిలిపిస్తాను నేను విడాకులు ఇచ్చేద్దు కానీ కాకపోతే నువ్వు వెంటనే విడాకులు ఇస్తే ఆడు ఇంకొక దాన్ని చేసుకొని ఎంజాయ్ చేస్తాడమ్మా వాడు జీవితకాలం అంతా కుమిలి కుమిలి చావాలంటే మనం ఏదైనా ఒక ఆలోచన చేద్దామా అన్నాడు వాడు కుమిలి కుమిలి చేస్తానంటే ఏదైనా చేద్దామన్నయ్య నీకు అర్థం కాలేదా అన్నాడు ఏం చేయమంటావన్నయ్య ఏం లేదురా ఒక 6 నెలలు టైం తీసుకో ఈ 6 నెలలు ఏం చేస్తావంటే బాగా ప్రేమించినట్లు నటించరా 6 నెలల తర్వాత నువ్వు నిజంగానే ప్రేమించావని ఆడు నమ్మి నిన్ను నిజంగా ప్రేమిస్తాడు ఆ తర్వాత ఒక్కసారి బాంబు పేల్చేద్దాం నువ్వు నాకు అవసరం విడాకులు ఇచ్చేస్తున్నానని అప్పుడు జీవితకాలం అంతా కుమిలి కుమిలి చేస్తాడు అని అన్నాడట పాస్టర్ గారు భలే మునిగిపోయి ఐడియా ఇచ్చాడు అయితే ఏం చేయాలన్నయ్య ఎలా ప్రేమించాలి అనింది ఏం లేదు తల్లి ఆయన ఆఫీస్కి వెళ్ళొస్తాడు కదా వెళ్ళొచ్చిన వెంటనే నువ్వేం చేస్తావంటే ఎదురెళ్ళి ఆయన చేతిలో ఉన్న బ్యాగు తీసుకొని నువ్వు లోపల సోఫాలో పెట్టాలి సోఫాలో సగౌరవంగా ఆహ్వానించి అవసరమైతే నీ పౌటి సింగుతో ఆయన చెమట తొడవాలి ఆడి ముఖం చూస్తేనే నాకు కోపం అన్నయ్య ఆడి ముఖం నేను తుడుస్తానా అమ్మా నటనే కదా నటించు తల్లి అంతవరకే కాదమ్మా వెళ్ళి వేడివేడిగా కాపీ పెట్టివ్వాలి అవునా నేను ఎప్పుడు పెట్టించలేదన్నయ్య ఆడే పెట్టుకొని తాగుతాడు అమ్మా ఒక్క 6 నెలలు పెట్టించమ్మా నీకు దండం పెడతాను అన్నయ్య నువ్వు చెబుతున్నావు కాబట్టి పెట్టిస్తాను అన్నయ్య ఇంకా ఏం చేయాలన్నయ్య ఆయనకి బాత్రూంలో స్నానానికి వెళ్తాడు కదా ఎప్పుడు అప్పుడప్పుడైనా కనీసం వారంలో 2-3 సార్లు అని ఏపు రుద్దమ్మా ఛీ అడేపు నేను రుద్దనన్నయ్యా అమ్మా నటించమ్మా కనీసం గీదలోడన్నా గీదకి ఇప్పు రుద్దుతాడమ్మా నువ్వు ఎప్పుడైనా రుద్దావా పాలిచ్చే గీదకైనా రుద్దుతాడమ్మా రుద్దమ్మా సరేనన్నయ్య అన్నం దగ్గరుండి వడ్డించు తల్లి అవసరమైతే అప్పుడప్పుడు ఈ ముద్ద తినండి అని ఒకసారి పెట్టమ్మా నేను ఆడినట్లన్నా ఛీ అరే నటించమ్మా ఆ తర్వాత అన్నయ్య 6 నెలల తర్వాత ఇడాకులు ఇచ్చేద్దాం అన్నాడట ఇప్పుడు ఎంత నటించిందంటే నట సావిత్రి గాలికి పోయేటట్టు నటించింది ఒక్క 10 రోజుల్లోనే ఆ పాపం ఆ అమాయకుడు పిచ్చోడు ఏనాడు టీ పెట్టించదు ఈ మహాతల్లి ఏనాడు అన్నం వడ్డించదు సీరియల్ దగ్గర కూర్చొని చూస్తూ అర్థమవుతుందా అక్కడ పెట్టి అని తీసుకు అక్కడ ఉందల్లి ఏంటి గోళ అని కసిరించుకునే మనిషి చక్కగా ఆడికి నటనో బట్టనో ఒక 10-15 రోజులు అలా నటించేసరికే ఆ పిచ్చోడు నిజంగానే అనుకొని ఆమెకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు అర్థమవుతుందా వంటగదిలోకి వెళ్తాడు పాపం కూరగాయలు దొరుకుతాడు ఆమెకు పని చేస్తాడు ఆఫీసు నుండి పెందలకాడు వస్తాడు ఆమెకు కావాల్సినని తెస్తాడు అస్సలు ఇక చూడండి పిచ్చి ప్రేమ ఎలా ఉంటుందో అలా కొమ్మరిచ్చేస్తున్నాడు ఇదేంటి మనిషి ఎలా మారిపోయాడు నేనేమో నటిస్తుంటే ఈయనేమో నటిస్తున్నాడా చిచి ఈయన నటించట్లేదే ఇది రియల్ ప్రేమ ఏంటి సంగతి అని 6 నెలలు ఎలా గడిచిందంటే 6 వారాలా గడిచిందండి ఈ లోపల పాస్టర్ గారికి గుర్తుందిగా ఫోన్ చేశాడు 6 నెలలు పూర్తవుతుంది ఎరా ఇడాకుల రోజు ఈరోజే అన్నాడు అన్నయ్య ఇడాకులా ఆయనక ఏమ్మా ఇడాకులు ఇచ్చేద్దామన్నావు కదా లేదన్నయ్య ఆయన చాలా మంచోడు అన్నయ్య చాలా మంచోడు ఎలా అంత దరిద్రుడు అంత నీచుడు ఎవడు లేడన్నావు లేదన్నయ్య నువ్వు చెప్పావు కదా ప్రేమించినట్టు నటించమని నేను నటిస్తుంటే ఆయన రియల్ ప్రేమ అనుకొని
ఎంత మంచిగా ప్రేమిస్తున్నాడో. అలా ఆయన అలాంటి మనిషిని విడిచిపెట్టుకోలేనన్నయ్య, ఆయన లేకుండా నేను బ్రతకలేనన్నయ్యా అనిందట. హల్లెలూయా. చూసారా ప్రిలారా, మీరు జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్ప ఒకసారి. ప్రేమిస్తే, లోబడితే, తగ్గించుకుంటే ఎంత ఐక్యత ఉంటుందండి ఇంట్లో. ఐక్యత కలిగిన ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా.